ఇలా వెనకకి తలమానిక మరి చెప్పుకోవాలి. అలాగే లాస్ట్ మంత్ మన ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని క్రీడా సంఘాలను పిలిచి ఎన్నికలు జరగడం ఫస్ట్ జనవరి జరగడం ఎన్నికలు జరిగి ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఒక స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానిలో ఒక నూతన ఉత్తేజం కలిగి క్రీడలంటే అభివృద్ధి చేసేటువంటి ఒక దాతను మన ఒలింపిక్ అసోసియేషన్కి చైర్మన్గా ఏర్పాటు చేసుకోవాలని మా నూతనంగా ఎన్నికైనటువంటి వారిని నిర్ణయించుకున్నాను. ఆ సూచనల మేరకు ఈరోజు స్థానిక అశ్విని కళాశాల డిగ్రీ కళాశాల యాజమాన్య వారికి మరి ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు తాడి అధినేత గారికి మరియు ఈ సంస్థ అధినేత గారైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఆఫ్ అశ్విని విద్యా సంస్థ డైరెక్టర్ ప్రకాశం జిల్లాని ఒక చదువుల ప్రమాణికంగా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి జిల్లాకే కాకుండా రాష్ట్రంలోనే అశ్విని కళాశాల ఆ విద్యా సంస్థలకి పేరు ఉండదని అలాగే చదువుతో పాటు మా క్రీడా సంఘాలకు కూడా వారి తమ సహాయ సహకారాలు సూచనలు ఇచ్చి జిల్లాలో అన్ని క్రీడా సంఘాలు క్రీడాకారులు అభివృద్ధి చెందాలనేటువంటి మా ఉద్దేశంగా ఏర్పరచుకొని వారికి సాధారణంగా ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడానికి మా 24 అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఒకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రకాశం జిల్లా చైర్మన్ రవి కుమార్ గారు ప్లీజ్ కమ్. థాంక్యూ సార్. మాకిచ్చినటువంటి బాధ్యతని తప్పనిసరిగా చిత్తశుద్ధితో ఈ అందరి సహకారంతో 100% తృప్తి చేస్తానని మీరు ఎప్పుడు ఏది అడిగినప్పటికీ ఈ అసోసియేషన్ డెవలప్మెంట్కి సంబంధించి అన్ని గేమ్స్ అసోసియేషన్ మధ్యలో మీరందరూ ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా పెద్దలందరి సహకారంతో ఈ ఒలింపిక్ అసోసియేషన్ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ గారిని మా అసోసియేషన్ ఒలింపిక్ అసోసియేషన్ స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అలాగే డాక్టర్ ధనంజయ్ గారు, హ్యాండ్బాల్ పాటి గారు, బాస్కెట్బాల్ సుబ్బారావు గారు, అలాగే కబడ్డీ అసోసియేషన్ అలాగే హ్యాండ్బాల్ సార్ ఓకే బాబీ అండ్ రాజారావు గారు, ఆర్చరీ విమెన్ రాజు గారు, నెక్స్ట్ బాస్కెట్ బాల్ సురేష్ గారు, ఇటీవల రాష్ట్ర స్థాయి పోటీలు వారం క్రితమే జరిగింది సార్, సక్సెస్ చేశారు. టెన్నిస్ బాల్ చెప్పండి.
శివమూర్తి రెడ్డి గారు సార్ వెనక్కి జరగండి సార్ అందరూ వస్తారు ఓకే ఎఫ్ఎస్ సో శివమూర్తి రెడ్డి గారు థాంక్యూ సార్ థాంక్యూ యోగా హెచ్ఎం గారు అండ్ సునాదర్ గారు కరాటే ఇటీవలే ఇంట్రడ్యూస్ చేసి పవర్ లిఫ్టింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ గ్రూప్ గారు ఓకే థాంక్యూ అలాగే ఫెన్సింగ్ రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా మొదటి స్థానంలో ఉన్నటువంటి ఖోఖో ఇంటర్నేషనల్ ప్లేయింగ్ ప్రొఫెసర్ సెక్రటరీ కాశి విశ్వనాథ్ రెడ్డి గారు చంద్రశేఖర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రెడ్డి గారు తీసుకోవాలి అలాగే ఫ్రమ్ చీరా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ హెచ్ఎం గారు అయినటువంటి సుబ్బారావు గారు రావడం అందించాలి ఇంకా ఏమైనా పేర్లు మర్చిపోయింటే అసోసియేషన్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే స్కూల్ గేమ్స్ అండర్ 19 జనరల్ సెక్రటరీ ఆదిరారాయణ గారు వీరి మీద రావాల్సిందిగా కోరుతున్నాం సార్ స్కూల్ గేమ్స్ అండర్ 19 సెక్రటరీ అండర్ 14 సెక్రటరీ సుబ్బారావు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్ వాలీబాల్ అనే ఒక వడ్డీ తెచ్చి మాకు గురువు గారికి ఆలిడే యూనివర్సిటీ అంటే ఆ సార్ నేను చూడాల ఫోన్లో మాట్లాడారు సార్ ఇప్పుడు ఆలిడే యూనివర్సిటీ అంటున్నారు పిల్లలు తమ దగ్గర కాలేజ్ చదువుతున్నారంటే ఒకటి 7,000 ఒకటి 10,000 అట్ట 3 సార్లు ఇచ్చారు సార్ అలాగే నాగార్జున యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టింది ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా హర్షిణి కాలేజ్ ఇస్తున్నారని సదారంగా చెప్పుకున్నాం సార్ దానికి ధన్యవాదాలు చెప్తున్నాను లాస్ట్ 7 ఇయర్స్గా నాగార్జున యూనివర్సిటీ బెస్ట్ చెప్పాలంటే ప్రకాశం జిల్లా చెందినడు అందులో లాస్ట్ 5 ఇయర్స్గా ఏంటంటే హర్షిణి కాలేజ్ పిల్లల్ని సాధారణ చెప్తున్నాము ఒలింపిక్ గేమ్స్కు సంబంధించినటువంటి వాలీబాల్ కబడ్డీ ఖోఖో హ్యాండ్బాల్ వంటి దాదాపుగా 20 సంఘాలు కలిపి ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పడి ఒక సంఘంగా అన్ని సంఘాలు కలిపి ఒక ప్రముఖ సంఘంగా ఒలింపిక్ అసోసియేషన్ ఏర్పడటం దానికి నూతన చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గతంలో శ్రీహర్షిణి విద్యా సంస్థల తరఫున విద్యారంగం డెవలప్మెంట్కి అలానే తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేశాం ఇది ఒక కొత్త బాధ్యత ఈ బాధ్యతలో కూడా క్రీడారంగంలో ఉత్సాహవంతులు యువతకులను ప్రోత్సహించడం వాళ్ళని పేదరికంగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళు గేమ్స్ ఎంకరేజ్ చేయటం తద్వారా వాళ్ళు కూడా మంచి మంచి భవిష్యత్తులో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి దేన్నైనా సరే ఖచ్చితంగా నేను ప్రమోట్ చేస్తానని ఈ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్గా ఈ అసోసియేషన్స్ అన్నీ కలిపి నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి పనిచేసే వారందరి సహకారంతో
ఒలింపిక్ అసోసియేషన్ ని మరింత గుర్తింపు గల సంఘంగా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా గుర్తింపు ఉండే సంఘంగా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. చైర్మన్ గా శ్రీ గోరెల రవి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషదాయక విషయం. ముఖ్యంగా ఈ రవి కుమార్ గారు మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నుకోవడం వల్ల మా క్రీడా సంఘాలందరూ కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దానితో ప్రతిసారి కూడా ఈసారి ప్రతి మా ఉద్దేశం మా మోటివ్ కూడా ఏంటంటే ప్రకాశం జిల్లాటువంటి ఏ క్రీడాకారుడైనా కూడా బాగా జాతీయ స్థాయిలో ఇలా పథకాలు పొందినటువంటి క్రీడాకారులకు ప్రత్యేకంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ స్కాలర్షిప్స్ కూడా మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఇవ్వడానికి మేమంతా నిశ్చయించాము. ఇందువల్ల ముఖ్యంగా రవికుమార్ గారు లాంటి వాళ్ళు మా ఒలింపిక్ అసోసియేషన్కి చైర్మన్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా క్రీడలకు ఒక గొప్ప పరిణామంగా భావిస్తూ ఈరోజు స్పెషల్ జనరల్ బాడీ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసి దానిలో చైర్మన్గా ఏకగ్రీవంగా 24 సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మా రవికుమార్ గారిని స్థానిక హర్షిణి కళాశాల విద్యా అధినేత జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే హర్షిణి విద్యా సంస్థలు అంటే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాకు ఈరోజు చైర్మన్గా ఎన్నుకున్నటువంటి రవికుమార్ గారికి అన్ని క్రీడా సంఘాల తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారు మేము ఏ ఆశయంతో మేము నిర్ణయించుకున్నామో వారు మా ఆశయాలను ఒమ్ము చేయకుండా మీరు విద్యారంగానికి చేస్తున్న కృషితో పాటు క్రీడారంగాన్ని కూడా అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతూ ఈ అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు మా క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞత తెలియజేస్తూ మీరు జిల్లాని ఒక స్పోర్ట్స్ మోడల్ జిల్లాగా తీసుకొస్తారని అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.